ఇప్పుడే అందిన వార్త బి బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బకాయిలకు 2,000 కోట్లు విడుదల అనే అంశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. తెలంగాణ ప్రభుత్వ అవసరాల రీత్యా ఆర్బీఐ వద్ద తన సెక్యూరిటీలను ఆక్షన్ చేసి మొత్తం 2,000 కోట్లను సమకూర్చుకునేందుకు ఇంటింటి పెట్టింది. 2వ తేదీన ఆర్బీఐ విడుదల చేసిన ప్రెస్ నోట్ను బట్టి ఈ సమాచారం తెలుస్తోంది. ఆర్బీఐ ఈ నెల 2వ తేదీన విడుదల చేసిన వివరాల ప్రకారం వేలం 6వ తేదీన అంటే రేపు ఈ వేలం ద్వారా తెలంగాణ సెక్యూరిటీ బాండ్లను ఆర్బీఐ వేలం వేస్తుంది. 18 ఏళ్ల కాలపరిమితికి 1,000 కోట్లను, 22 ఏళ్ల కాలపరిమితికి 1,000 కోట్లను అప్పుగా తీసుకున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ సొమ్ము తెలంగాణ ట్రెజరీకి చేరడానికి 2 నుండి వారం రోజులు పట్టవచ్చు. అంటే వచ్చే వారంలోగా ఈ సొమ్ము రాష్ట్రానికి చేరవచ్చు. ఇప్పటికే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించేశారు కనుక ఇక ఈ సొమ్మును సాధారణ పరిపాలనా వ్యవహారాల కోసం కానీ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులకు కానీ వాడవచ్చని అనుకుంటున్నారు. ధన్యవాదాలు.